మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. పౌలు గారి మొదటి మూడు ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను మన ఛానల్లో పెట్టడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుండి చూడండి. లేదా ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియో యొక్క ప్లేలిస్ట్ను ఇస్తున్నాను, అక్కడి నుండి చూడండి. ఇక బైబిల్కు సంబంధించిన చరిత్రను మరియు ఎన్నో ఆర్టికల్స్తో కూడిన మన వెబ్సైటును మీలో ఎవరైనా చూడకపోతే ప్రతి వీడియో కింద కూడా ఆ వెబ్సైట్ లింకు ఉంటుంది, అక్కడి నుండి ఆ ఆర్టికల్స్ను చదివి నేర్చుకోండి. వెబ్సైట్లో మీ ఈమెయిల్ని ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పౌలు ప్రయాణములో ఈ నాలుగవ ప్రయాణమును గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది అయితే మిషనరీ ప్రయాణము కాదు. పౌలు అరెస్టు చేయబడి తీర్పు కోసం రోమాకు పంపబడతారు. అలా పంపబడినప్పుడు దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతములను చేయించి ఖైదీ జీవితాన్ని మిషనరీ యాత్రగా దేవుడు మారుస్తారు. ఆ అద్భుత ఘట్టాలను ఈ వీడియోలో మనం చూద్దాం. అపొస్తల కార్యములు 21:17 మూడవ యాత్ర ముగించి నాలుగవ యాత్ర ప్రారంభమవుతుంది. యెరూషలేముకు చేరుకున్న పౌలు అరెస్టు చేయబడి ఎందరో న్యాయాధిపతులు, రాజులు, గవర్నర్స్ దగ్గర తేలని పౌలు సంగతి చివరికి చక్రవర్తి దగ్గర తేల్చుకున్నట్టుకు రోమాకు ఖైదీగా ప్రయాణమవుతారు. అలా పౌలుతో పాటు లేఖకుడైన లూకా, అరిస్తర్కు కూడా ఆ రోమా ప్రయాణములో ఉంటారు. ఈ ప్రయాణము 2130 మైళ్ళ దూరం ఉంటుంది. ఇక సముద్ర మార్గము ద్వారా 1920 మైళ్ళు, భూ ప్రయాణము ద్వారా 210 మైళ్ళు వీరు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం క్రీస్తు శకం 59 నుండి 62 మధ్య సుమారుగా 3 సంవత్సరాల వరకు సాగుతుంది. ఇక మన ప్రయాణమును కొనసాగిద్దాం. ఈ ప్రయాణము యెరూషలేము నుండి రోమా వరకు సాగుతుంది. యెరూషలేము నుండి పౌలు తన ప్రయాణమును సైనికులతో ప్రారంభమవుతుంది. అలా యెరూషలేము నుండి 65 మైళ్ళు ప్రయాణించి కైసరేయకు వస్తారు. అక్కడ అధిపతికి పౌలును అప్పగిస్తారు. అధిపతి ఎదుట పౌలును నిలవబెట్టినా పౌలు మీద ఏ నేరము కూడా రుజువు కాలేదు. హేరోదు అధికార మందిరంలో అతనిని కావలియందు ఉంచుతారు. అలా పౌలును మరలా ఫేలిక్స్ దగ్గర కూడా దోషిగా నిలబడతారు. అప్పటికీ పౌలు యెరూషలేముకు వచ్చి 12 దినములు అయింది. ఆ తర్వాత ఫేలిక్స్ లూసియా అనే అధిపతి వచ్చిన తర్వాత విచారించవచ్చునని విడిగా కావలిలో ఉంచుతాడు. ఫేలిక్స్ భార్య యూదురాలు, వారిరువురు పౌలు చేత వాక్యము వింటారు. పౌలు ప్రసంగానికి ఫేలిక్స్ భయపడి ఇప్పటికి చాలు, తర్వాత వింటామని పౌలును విడిచి వెళ్ళిపోతాడు. అయితే ఫేలిక్స్ పౌలు తన విడుదల కొరకు లంచము ఏమైనా దొరుకునేమో అని చూస్తాడు. కానీ పౌలు ఆ విషయంలో మౌనంగా ఉంటారు. మాటమాటికి సంభాషణ చేయుచుండినా ఫలితం లేకుండా పోతుంది. 2 సంవత్సరాల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా 4Q వచ్చెను. ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనడానికి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోతాడు. తరువాత వచ్చిన ఫేస్తు కూడా పౌలుపై నేరము మోపలేకపోయాడు. తరువాత రాజైన అగ్రిప్ప, బెర్నికేయు కూడా పౌలు నేరమును రుజువు చేయలేకపోతారు. ఫైనల్గా కైసర చక్రవర్తి దగ్గరికి పౌలును పంపించడానికి ప్రయాణం సిద్ధమవుతుంది. ఆ ప్రయాణమే ఈ ప్రయాణము. చక్రవర్తి ఇటలీలో ఉంటారు. ఇటలీ రోమ్లో ఉంటుంది. ఇక్కడ నుండి అపొస్తల కార్యం 27 ప్రారంభమవుతుంది. ఇటలీ వెళ్ళడానికి కైసరే నుండి 70 మైళ్ళు ప్రయాణించి సీదోనుకు వస్తారు. అక్కడ యూలి అనే నాయకుడు పౌలు తన స్నేహితులను పరామర్శించడానికి సెలవిస్తారు. అక్కడి నుండి మరలా ఓడ ఎక్కి తమ ప్రయాణమును సాగించిరి. అయితే గాలి ఎదురుగా కొట్టుచున్నందున కుప్రకు చాటున ఓడను నడిపిస్తారు. ఆ తరువాత కిలికియకు, పంపోలియకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరా అనే ప్రాంతము చేరుతారు. ఇదే అమోరా. సీదోను నుండి మోరకు 500 మైళ్ళు. ఇక్కడ ఓడలు మారుతారు. తరువాత వారు అలెక్జాండ్రియ పట్టణపు ఓడను ఎక్కుతారు. మోర నుండి ఓడ మెల్లగా నడిపించి గాలి ఎక్కువగా ఉన్నందున క్నీదుకు ఎదురుగా వస్తారు. మోర నుండి క్నీదుకు 130 మైళ్ళు. క్నీదు నుండి క్రేతుచాటున సల్మోనేదరికి ఓడను నడిపించారు. క్నీదు నుండి సల్మోనకు 130 మైళ్ళ దూరం ఉంటుంది. బహు కష్టపడి దాటి మంచిరేవులు అనబడే లస్సియా అనే పట్టణమునకు వస్తారు. సల్మోనే నుండి మంచిరేవులకు సుమారుగా 80 మైళ్ళు. మంచిరేవుల నుండి ఓడను 40 మైళ్ళు నడిపించి ఫేనిక్స్ వరకు వస్తారు.
కానీ దానికి ముందు పౌలు వాడనాయకుడు శతాధిపతికి మనము ఈ గాలితో ప్రయాణం చేయటం మంచిది కాదని హెచ్చరిస్తారు. కానీ శతాధిపతి నావికుని మాట మాత్రమే విని వాడను పోనిస్తాడు. ఫీనిక్స్లో ఈ శీతాకాలం గడుపుదామని చెప్పగా శతాధిపతి నాయకుడు ఒప్పరు. ఇక ఫీనిక్స్ నుండి బయలుదేరి దక్షిణగాలి మెల్లగా విసురుచుండగా వాడను క్రేతు ధరిని నడిపించుచూ ఉండిరి. తరువాత ఉరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురుగా నడపలేక గాలికి కొట్టుకొని పోవుచుండిరి. తరువాత కౌదాను చిన్న ద్వీపము చాటున వాడను నడుపుచూ ఉండిరి. ఫీనిక్స్ నుండి కౌదకు 50 మైళ్ళ దూరము అయినా వాడ నడుపుడవారికి బహు కష్టమాయను. తరువాత సూర్తీసను ఇసుక తిప్పె మీద పడుదుమేమో అని సరుకులన్నీ కూడా పారవేసి తెరచాపలు దించి కొట్టుకొని పోవుచూ ఉండెను. మూడవ దినమున తమ చేతులారా తమ సామాగ్రినంతా కూడా వారు పారేస్తారు. అప్పుడు పౌలు, మనము క్రేతు నుండి బయలుదేరక ఉండినా అప్పుడీ నష్టము కలగకపోయి ఉండును, అయినను ధైర్యముగా ఉండుడి, మీలో ఎవరికీ కూడా ఏ హానియూ జరగదు. రాత్రి దేవుని దూత ద్వారా దేవుడు ఈ విషయం నాకు చెప్పి ఉన్నారు, మీ ప్రాణములకు ఏ అపాయము రాదు, ఆఖరికి మీ తల వెంట్రుక కూడా రాలదని వారికి ధైర్యం చెబుతారు. 14వ రోజుకి అద్రియా సముద్రంలో కొట్టుకొని పోవుచుండగా ఒక ద్వీపమునకు కొట్టుకొని పోవుచుండెను. తరువాత వారిని అందరినీ భోజనము చేయమని పౌలుగారు బతిమాలి రొట్టె విరిచి వారందరికీ ఇస్తారు. అందరూ తిని తృప్తి పొందిరి. అలా ఆ వాడలో 276 మంది ఉన్నారు. అలా కౌద నుండి సుమారు 550 మైళ్ళు ప్రయాణించి మెలితే అని దీవికి వాడ చేరుకుంటుంది. అక్కడ అలల దాటికి వాడబద్దలైపోతుంది. ఖైదీలు తప్పించుకొని పోకుండా అక్కడనే ఖైదీలను చంపేయాలని అనుకుంటారు. కానీ శతాధిపతి మరియు పౌలును వారిని వారించి కలిసి మొదట ఈదగలిగిన వారందరూ కూడా తప్పించుకొని దీవుని చేరండి, మిగిలిన వారు చిన్న చిన్న చెక్కలను పట్టుకొని దీవుని చేరుతారు అని ఒక ప్లాన్ ప్రకారంగా వారందరినీ కూడా ఆ దీవి చేరినట్లుగా పౌలు గారు చేస్తారు. వారు తప్పించుకొనిన ఆ దీవి మెలితే అని వారు తెలుసుకుంటారు. ఆ ద్వీపవాసులు తమకు చేసిన ఉపచారము అంతా ఇంతా కాదని పౌలే స్వయంగా చెబుతారు. అక్కడ ఆ సమయంలో చలికాలము మరియు వర్షము, కొన్ని కట్టెలను ఏరి మంట వేసినప్పుడు ఆ మంట నుండి ఒక విషసర్పము పౌలు చేతిని పట్టుకుంటుంది. తరువాత జరిగిన సంగతి అదే అపొస్తల కార్యం 28:5 నుండి మీరు చదువుకోండి. ఆ ద్వీప నాయకుని తండ్రిని పౌలు గారు బాగు చేస్తారు. ఇంకా ఆ ద్వీపవాసుల్లో అనేకులు రోగులు ఉంటే వారిని కూడా బాగు చేస్తారు. 3 నెలల తర్వాత శీతాకాలమంతయు గడిపి అశ్విని చిహ్నము గల ఓడ ఎక్కి బయలుదేరతారు. ఆ ఓడ అలెక్జాండ్రియా పట్టణపు ఓడ. మెలితే నుండి 85 మైళ్ళు ప్రయాణించి సూరకూసైకి వచ్చిద్రి. అక్కడ 3 దినములు ఉంటారు. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వస్తారు. సురకూసై నుండి రేగియుకి 85 మైళ్ళు. అక్కడ ఒక దినముండి దక్షిణప గాలి చేత మరనాడు 200 మైళ్ళు ప్రయాణించి పొతియోలికి వస్తారు. అక్కడి నుండి 100 మైళ్ళు ప్రయాణించి అప్పియా సంతపేటకు వచ్చి తిరి త్రిశత్రముల నుండి సహోదరుల్లో కొందరు అప్పియా సంతపేట వరకు పౌలుగారిని ఎదుర్కొని వస్తారు. అది 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. త్రిశత్రము నుండి 35 మైళ్ళు ప్రయాణించి చివరికి రోమాకు చేరుకుంటారు. రోమాలో కావలియున్న సైనికులతో పాటు పౌలుగారు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు ఇవ్వబడుతుంది. రోమాలో ఇదియే చక్రవర్తి నివాసము. ఎంపరర్ ప్యాలెస్కి ఎదురుగా సర్కస్ మ్యాక్సిమస్ ఉంటుంది. రోమా సామ్రాజ్యం అంతా ఇక్కడి నుండి వారు పాలించేవారు. తరువాత పౌలు సమయం దొరికినప్పుడల్లా వారికి వాక్యం ప్రకటించేవాడు. ఇక్కడి నుండి ఎపిసి పత్రికను ఫిలిప్పీ పత్రికను తన బంధకములు ఎందు ఉండి రాస్తున్నానని ఫిలిప్పీ 1:7 చెప్పడం మనము చూస్తాము. ఇది క్రీస్తు శకం 62 రాయబడింది. క్రీస్తు శకం 63 ఫిలోమను పత్రికను రాస్తారు. మీరు చూస్తున్న ఇక్కడనే క్రైస్తవులను అనగా మొదటి శతాబ్దపు క్రైస్తవులైన వారిని సింహాలకు ఎరగా వేసేడు వారు. ఇంకా స్తంభాలకు కట్టి నూలును చుట్టి మైనమును నూనెలను పోసి కొవ్వొత్తిలా రాత్రులు వెలిగించేడు వారు. తర్వాత పౌలు పూర్తిగా 2 సంవత్సరాలు తన అద్దె ఇంట ఉండి వాక్యమును ప్రకటిస్తారు. అలా తను రోమాలో ఖైదుగా ఉన్నాడు. ఇంతటితో అపోస్తలుల కార్యం అనేది ముగించబడుతుంది. అయితే పౌలు గారి యొక్క మరణమును గూర్చిన మరొక ప్రయాణం కూడా ఉంది. ఆ మరొక ప్రయాణమును గూర్చి తర్వాత వీడియోలో చూద్దాం. ఆ వీడియోను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.